సారథికి ఒక్కసారిగా 10 ఏళ్ళు వయసు పెరిగిపోయింది. రంగారావు గారు ఉండగా అతనికి బాధ్యతలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అతను తన కుటుంబానికి రథసారథి. ఆ కుటుంబ సభ్యులంతా అతని సారథ్యంలో జీవించవలసిన వారు. ఎంతలో ఎంత మార్పు! తండ్రి మరణం సహజమైనదే అయినా పద్మను చాలా కృంగతీసింది. మావే చెప్పినదంతా విన్నావు, ఇలా విచారపడుతూ కూర్చుంటే ఎలా? మనం మాత్రం ఎల్లకాలం ఉంటామా? అంటూ సారథి ఆమెను ఓదార్చాడు. ఆయన మరణం నన్ను కొంగదీసిన మాట నిజమే, కానీ దానికంటే ఎక్కువైన బాధ ఏదో నన్ను అమితంగా బాధిస్తుంది. అదే నాకు అర్థం కావటం లేదు. సారథి అబ్బురపడ్డాడు. ఆమె అంతరంగంలో ఒక భావ విప్లవం రేగిందని అతను పసిగట్టాడు. పద్మ, మనం ఇంకా చిన్నవాళ్ళం, బ్రతుకు మీద ఆశను పెంచుకోవలసిన వాళ్ళం, ఇలా వైరాగ్యంలో పడటం అంత మంచిది కాదు అన్నాడు. మీరు పొరపడుతున్నారు, నేనేమి వైరాగ్యంలో పడలేదు. నాన్నగారిలాగా జన్మధన్యతను పొందటం మనకు కూడా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నాను అంది పద్మ. పద్మ, మావయ్య అడుగుజాడల్లో నడుద్దాం, మనం కూడా ఆయనలాగే ఆత్మసంతృప్తిని అనుభవిద్దాం. ఏమో, నాకు బ్రతికంటే భయం వేస్తుంది. అంటే ఏమో, ఇదని చెప్పలేకుండా ఉన్నాను. బాగుంది పద్మ, ఆశయాలను శ్మశాన వైరాగ్యంతో సాధించుకోలేం, కాలంతో కుస్తీ పట్టాలి, ఒడుదుడుకుల మధ్య ఊగిపోయాలి, అప్పుడే మనం కోరుకున్న గమ్యం చేరుకోగలుగుతాం. పద్మను ఈ సంభాషణ ఏమీ తృప్తిపరచలేకపోయింది. ఆమెలో కలిగిన సంచలనం అలాంటిది. తనకు బాధ్యతలు లేవు కదా అని నిరుత్సాహపడింది. పద్మ ప్రవర్తనలో క్రమంగా మార్పు రాసాగింది. ఎప్పుడూ దేని గురించో ఆలోచిస్తూ ఉండటం, మహాత్ముల జీవిత చరిత్రలను చదవటంలో ఎక్కువ కాలాన్ని గడపసాగింది. ఆమెలోని మార్పుకు శాంతమ్మగారు కూడా కొంచెం కలవరపడ్డారు. అమ్మాయికి నువ్వైనా చెప్పరా, పాపం వాళ్ళ నాన్నగారు పోయిన దగ్గర నుంచి దిగులుగా ఉంటుంది అన్నారు సారథితో విచారపడుతూ. పద్మ దిగులు పడేది వాళ్ళ నాన్నగారి గురించి కాదు, తనను గురించే అన్నాడు సారథి. అదేమిట్రా, ఆ అమ్మాయికేం లోటొచ్చింది? అది నీకు చెప్పినా అర్థం కాదు. ఏమిటో ఈ కాలం పిల్లలే అంతా. పద్మ ఈ కాలం పిల్ల కాదేమో. మరి అమ్మా, నాకు ఆకలవుతుంది, అన్నం పెడుదు. నిజమేననుకున్న శాంతమ్మగారు అన్నం వడ్డించి సారథిని పిలిచారు. ఒక చల్లని సాయం సమయంలో సముద్రపు ఒడ్డున కూర్చుని పద్మ ఎగిరిపడుతున్న కెరటాల వంక చూస్తుంది. సారథి ఆమె పక్కనే కూర్చున్నాడు. పద్మ, అలా మౌనంగా కూర్చుంటావేం, ఏం తోస్తుంది? ఏం చేయమంటారు? మునుపటిలా నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు. మీరు భలేవారండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకింకెవరున్నారు చెప్పండి. మాట్లాడినా పోట్లాడినా మీతోనే కదా. అది కాదు పద్మ, ఎప్పుడు నువ్వు అలా ముభావంగా ఉంటుంటే నాకెలా ఉంటుంది చెప్పు. నా మనసు బాగుండనప్పుడు నవ్వుతూ పేలుతూ ఉండటం నాకెలా సాధ్యమవుతుంది చెప్పండి. అలాంటప్పుడు అసాధ్యమే. కానీ మనసు ఎన్నాళ్ళిలా బాగుండకుండా ఉంటుంది? అసలు ఎందుకు బాగుండకుండా ఉండాలి? ఆ కారణం కోసమే నేను అన్వేషిస్తున్నాను. కారణం నీకు తెలియనిది కాదు, తెలిసిన దానికోసమే అన్వేషిస్తూ కాలాన్ని వృధా చేస్తున్నావు. కావచ్చు, అలా అని ఊరుకుంటే? ఊరుకోక ఏం చేయమంటారు? అంటూ పద్మ కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళి దూరాన కూర్చుంది. తనకు క్రమంగా మనశ్శాంతి దూరమవుతూ ఉండటం ఆమెకు కనిపిస్తుంది. పచ్చని ప్రకృతిని చూస్తున్నా, చల్లగాలి తనను స్పర్శిస్తున్నా ఆమెకు హాయిగా ఉండటం లేదు. పద్మ, చీకటి పడుతుంది, ఇంటికి వెళదామా? అంటూ ఓ 1/2 గంట ఆగిన తర్వాత సారథి ఆమె దగ్గరికి వచ్చాడు. యాంత్రికంగా లేచి అతనిని అనుసరించింది పద్మ. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ముభావంగానే ఉంది. 4 మెతుకులు తిన్నాననిపించి ఆ రాత్రి ఎలాగో చదువుతూనే నిద్రలోకి ఒరిగిపోయింది. తెల్లవారేసరికి తన పనులన్నీ చూసుకుని తిరిగి పుస్తక పఠనంలోకి దిగింది. సారథి ఇంకా ఆమెకు ఏదో చెప్పాలని అనుకోవటం విరమించుకున్నాడు. ఇదివరకు తన భార్యతో కలిసి భోజనం చేసేవాడు, ఇప్పుడు అతను విధిగా తల్లితో కలిసి భోంచేస్తున్నాడు. పద్మ ఎప్పుడో తనకు ఆకలిగా ఉన్నప్పుడు కొద్దిగా తిని పడుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే సాగటం శాంతమ్మగారికి ఇష్టం లేక సారథిని నిలదీసి అడిగారు. మీ మధ్య ఏమైనా తగాదాలు వచ్చాయా? అంటూ, అలాంటిది ఏదైనా జరిగితే నేను అంత ఇదయ్యేవాడిని కాదు. మరి ఏం జరిగిందిరా? ఏమీ జరగకపోతే నిన్న మొన్నటి వరకు అందరితోనూ కలిసిమెలిసి ఉన్నది ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోతుంది? ఏమో, అదే నాకు తెలియటం లేదు. ఒరే సారథి, అంటూ శాంతమ్మగారు సారథి చేయి పట్టుకుని, నేను మురళి ఇక్కడ ఉండటం పద్మకు ఇష్టం లేదేమోరా, ఆ సంగతి నువ్వేమైనా గ్రహించగలిగేవా? నా దగ్గర దాచకుండా చెప్పరా అన్నారు బ్రతిమాలుతున్నట్లుగా. అమ్మా, నువ్వు అన్నది నిజం కాదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగి ఉంటే
నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనిచ్చేవాడిని కాను. నా మాట నమ్మమ్మా. ఏమిటో, నువ్వు చెప్పేది నాకేమీ తృప్తి కలిగించటం లేదు. నువ్వేమీ ఆదుర్దపడకమ్మా, పద్మ కొద్ది రోజుల్లోనే తిరిగి మామూలు మనిషి అవుతుంది. అలా జరిగితే ఇంకా లేనిదేముంది నాయనా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయారు శాంతమ్మ గారు. సారథి ఆలోచనలో పడ్డాడు. పద్మ తిరిగి మామూలు మనిషి కాదా? ఇప్పటినుంచి ఆమెకి తాత్విక చింతన ఎందుకు? ఇలాగే చూస్తూ ఊరుకుంటే పరిస్థితి తన చెయ్యి దాటిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. అప్పుడు తను చేయగలిగింది కూడా ఏమీ ఉండదు అనుకుని పద్మ మనసు మార్చాలనే దృఢ నిర్ణయానికి వచ్చాడు. రవి ఉద్యోగ ప్రయత్నం తుదిగట్టానికి చేరుకుంది. అతనిప్పుడు ఉత్సాహంగా ఉంటున్నాడు. టైప్ రైటింగ్ హయ్యర్ పాస్ అయ్యాడు. షార్ట్ హ్యాండ్ లోయర్ వ్రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి అనుకోకుండా అత్యవసరంగా 3,000 అవసరమయ్యాయి. ఆ మొత్తం అతని జీవితానికి పునాదులు వేయగలదని అతని నమ్మకం. సారథిని అడుగుదామని అడగలేకుండా ఉన్నాడు. ఒకరోజున సారథి అడిగాడు, ఎందాక వచ్చింది నీ ఉద్యోగం అని. దాదాపు వచ్చేసినట్లే, కానీ 3,000 కావాలి. ఎందుకు? 1 ఆఫీసర్ గారికి లంచం ఇవ్వటానికి. లంచమా? అంటే మనం అసలు ఇవ్వక్కర్లేదు. ఆయన నాకు బాగా తెలిసినవారు. ఆయన ఆఫీసులో కొన్ని ఖాళీలు ఉన్నాయి. కొందరి దగ్గర లంచం తీసుకున్నారు, కానీ అది ఆయన కావాలని చెయ్యలేదట. ఆయన పై అధికారి ఒత్తిడిపై అలా చేస్తున్నారట. నేను కూడా డబ్బు ఇవ్వబోతాను, కానీ ఆయన తీసుకోరనే నమ్మకం నాకుంది అన్నాడు రవి ఉద్వేగంతో. రవి, తెలిసి తెలియకుండా మాట్లాడకు. లంచాలతో వచ్చే ఉద్యోగాలు జోలికి పోవద్దు. దానంతటా అది వచ్చే వరకు నీ బాధ్యత నేను వహిస్తాను. దానంతటా అది రావటం ఈ జన్మలో జరగదు. ఏ, నాకు రాలేదా? అవన్నీ నాకు తెలియవు, నాకు మాత్రం రాదు. బాగుంది వరుస, నువ్వు పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే ఎలా? ఇంతలో అక్కడికి పద్మ వచ్చింది. నువ్వు అడిగిన డబ్బిస్తే నీకు ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఏమిటి అంది. పద్మ ఈ మధ్య ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవటం లేదు. అలాంటిది రవి ఉద్యోగ విషయంలో కల్పించుకోవటం సారథికి వింతగా తోచింది. అసలు ఆఫీసర్తోటే నాకు పరిచయం ఉంది. పరిచయం ఉంటే లంచం ఎందుకు తీసుకుంటాడు? ఆయన బుద్ధిపూర్వకంగా తీసుకోవటం లేదట. అది నిజమేనని నువ్వు నమ్ముతున్నావా? గట్టిగా తలూపాడు రవి. మీరు కూడా వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు నమ్మకం కుదిరితే కోరినట్లే చెయ్యొచ్చు అంది పద్మ సారథితో. సారథికి లంచం ఇవ్వటం బొత్తిగా ఇష్టం లేదు. అయిష్టంగానే రవి వెంట వెళ్ళి అన్నీ తెలుసుకున్నాడు. పద్మను సంప్రదించి రవికి 3,000 ఇచ్చాడు. రవి సంతోషంతో అవి పుచ్చుకుని వెళ్ళాడు. 4 సంవత్సరాల క్రితం రవికి వేణుగోపాలరావు గారితో కొన్ని చిత్రమైన పరిస్థితులలో పరిచయమయ్యారు. ఆ పరిచయం అతనిలో ఒక కొత్త కాంతిరేఖను సృష్టించింది. వేణుగోపాలరావు గారు విద్యాధికులు, నిగ్గర్వి, రూపానికి తగినట్లుగా ఆయన చక్కని సంస్కారవంతులు. కింది వారిని పైకి తీసుకురావడానికి ఆయన తమ ఇవ్వగల ప్రోత్సాహం ఇచ్చే సహృదయులు. ఇది ఆయనను గురించి రవి భావన చెరిగిపోకుండా తనలో పదిలంగా దాచుకున్నాడు. ఆయనకున్న మంచి పేరును వేనోళ్ల విని పొంగిపోయేవాడు. ఇంత మంచి ఆఫీసరు ఈ కాలంలో ఉండటం చాలా కష్టం అనుకుని ఆయనను మనసులోనే అభినందించేవాడు. వేణుగోపాలరావు గారు మితభాషి, సాధ్యమైనంత తక్కువగా మాట్లాడి ఎక్కువ చేసి మనిషి. నిన్ను నేను ప్రోత్సహిస్తాను, నీ కృషి నువ్వు చెయ్యి అని రవికి అభయహస్తం ఇచ్చారు. మంచి మనసుకు ఇంతకంటే మరో నిదర్శనమేముంది? రవి ఆయనకు బంధువు కాదు, స్నేహితుడు కాడు. కేవలం తనను అభిమానిస్తున్న ఆయనను మరో విధంగా చెప్పాలంటే ఆయన మంచితనాన్ని ఆరాధించేవాడు మాత్రమే. రవి ఆయనను ఆదుర్దగా కలుసుకునేవాడు. కలుసుకున్నప్పుడల్లా 1 లేక 2 విషయాల కంటే ఎక్కువ మాట్లాడే అవకాశాన్ని ఆయన ఇచ్చేవారు కాదు. స్వయం కృషితో రాణించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అర్హతలను సంపాదించు, నిన్ను నా ఆఫీసులోనే వేసుకుంటాను అని చివరిసారిగా కలుసుకున్నప్పుడు ఆయన రవితో చెప్పారు. రవికి చెప్పలేని ఆనందం కలిగింది. ఆయన ఆసరాలలో తను కృషి చేసి పైకి రావచ్చుననుకున్నాడు. అర్హతలకు విలువనిచ్చి గౌరవించే ఆయన వ్యక్తిత్వాన్ని అతను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఇప్పుడు వేణుగోపాలరావు గారు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. కొంచెం ఆలస్యంగానైనా ఆ సంగతి తెలుసుకున్న రవి పొంగిపోయాడు. ఆయనను కలుసుకుని వచ్చాడు. ఇది జరిగిన 2 నెలలకు వేణుగోపాలరావు గారి ఆఫీసులో బోలుడు ఖాళీలు వచ్చాయి. అందులోని ఒక ఖాళీని భర్తీ చేయడానికి రవి అర్హతలు సరిపోయాయి. ఖాళీలన్నీ ఒక మోసరివే. ఇది తెలిసిన వెంటనే రవి శరవేగంతో ఆయనను కలుసుకుని తన దరఖాస్తును ఆయన చేతికిచ్చాడు. నువ్వు వెళ్ళు, ఆర్డర్ నేను పోస్ట్ చేయిస్తాను అన్నారాయన. రవికి కొందరి మీద అసహ్యం కలిగింది. ఇలాంటి నిప్పులాంటి ఉద్యోగులు ప్రభుత్వానికి అవసరం. అసలు ఇలాంటి వాళ్ళుండబట్టే ఈ కలియుగంలో ఈ మాత్రమైన ధర్మం మిగిలింది.
మంచి ఎక్కడుంది అనే వాడుకు వేణుగోపాలరావు గారు ఒక సవాల్ అనుకుని మురిసిపోయాడు. కానీ అతని సంబరం ఎక్కువ రోజులు నిలవలేదు. అతను మరో వ్యక్తి మీద ఉపసంహరించుకోలేనంతగా పెంచుకున్న సదభిప్రాయానికి గట్టి దెబ్బ తగిలింది. ఆ రోజు నిస్సందేహంగా రవి జీవితంలో చెడ్డ రోజు. వేణుగోపాలరావు గారు లంచం తీసుకుంటారని విన్న భయంకరమైన రోజు. ఆ వార్తను వినలేక నిజం చెప్పిన వారిని దూషించిన హీనమైన రోజు. నేను నమ్మను, నిప్పులాంటి మనుషుల మీద నీళ్లు పొయ్యడం ఈ లోకానికి అలవాటు. నేను వాళ్లలో కలవలేను. వేణుగోపాలరావు గారు లంచం ఒక్కనాటికీ తీసుకోరు. ఇందులో ఏదో కుట్ర ఉంది, మోసం ఉంది. రవి ఆవేశం తగ్గి నిజం తెలుసుకునేసరికి చాలా రోజులు పట్టింది. ఈ కాల ప్రభావం అలాంటిదేమో, మంచివాళ్లను కూడా మార్చేస్తుంది. పోనీ, ఎవరెలా పోతే తనకేం, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మూట తయారుగానే ఉంటుంది. తన పని పూర్తయితే చాలు, ఆయన ఎలా పోతే తనకేం, రవి కూడా ఎవరు వింటారు. వేణుగోపాలరావుపై అతను మనసులో వేసుకున్న సదాభిప్రాయపు గాఢమైన ముద్రను చెరిపివేసుకోవటం అతని వల్ల కాలేదు. తను విన్నది నిజం కాదుననుకుని తృప్తిపడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన లంచం తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిసింది, కానీ డబ్బు తీసుకెళ్లి ఆయనకిచ్చే ధైర్యం అతనికి కలగటం లేదు. ఎలాగో తనకు తాను నచ్చ చెప్పుకుని సారదిచ్చిన డబ్బుతో ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారమండి అన్నాడు. ఇదివరకు ఆయనను చూడటానికి పరితపించేవాడు. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. త్వరగా పని ముగించుకుని బయటకు వద్దామని తొందరపడుతున్నాడు. హలో రవి, కూచో. ఏమిటి మళ్ళీ వచ్చావు? నీ పని పూర్తి చేస్తానని చెప్పానుగా అన్నారు వేణుగోపాలరావు గారు ఆప్యాయతగా. రవికి ఆ క్షణంలో విన్నదంతా అబద్ధమనిపించింది. ఆయన ముఖం చూసిన వెంటనే తను పొరబడినట్లనిపించింది. ఈ మనిషిన తను అనుమానించింది. చిచి, కొన్ని అబద్ధాలు ఒక్కొక్కప్పుడు సంశయం లేని నిజాలుగా కనిపించి భ్రమ పెడతాయి. తను అలాంటి భ్రమలోనే చిక్కుకున్నాడు. రవి ఆయనకు డబ్బు ఇవ్వబోయి వద్దనిపించుకుందామనుకున్నాడు, కానీ ఆ పని కూడా చేయలేకపోయాడు. రవి, స్టాండ్ అప్, ఫస్ట్ యు గెట్ అవుట్, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటూ ఆయన మండిపడితే తానేం చెయ్యాలి? అసలుకే మోసం వస్తుంది. ఏది ఏమైనా సరే నేను ఆయనకు డబ్బు ఇవ్వలేదు. నా పరిస్థితి మీకు తెలియనిదేమీ కాదు. నేను ఉద్యోగం వచ్చినట్లుగానే భావిస్తున్నాను. ఊరికే తమకు కనిపించి వెళదామని వచ్చాను. వస్తానండి అంటూ బయటపడ్డాడు రవి. ఇంటికి వెళ్ళగానే ఏం జరిగింది అన్నాడు సారథి. అనుకున్నదే జరిగింది, ఇదిగో డబ్బు అన్నాడు రవి. డబ్బు పెడితే గాని ఉద్యోగం జోలికి నేనైతే ఒక్కనాటికి పోయేవాడిని కాదు అంటూ అతని చేతిలోని డబ్బు పొట్లాన్ని తీసుకున్నాడు సారథి. రవి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక నెల రోజుల తర్వాత అందరికీ ఇంటర్వ్యూలు వచ్చాయి. రవి కూడా వచ్చింది. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. అడిగిన ప్రశ్నలన్నిటికీ హుందాగా జవాబులు చెప్పాడు. పర్వాలేదని తనకు తాను స్థిమితపడ్డాడు. సెలక్షన్ కమిటీలో వేణుగోపాలరావు గారు కూడా ఒకరు. ఇంకా తనకేమిటన్న భరోసా ఏర్పడింది రవికి. మరో 10 రోజులు అతనికి చాలా భారంగా గడిచాయి. 11వ రోజున కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. ఆ కొంతమందితో పాటుగా రవికి కూడా వచ్చింది. కవరు చించకుండానే దాదాపు నృత్యం చేసినంత పనిచేశాడు రవి. నాకు మంచి రోజులు వచ్చాయి. నేను వేణుగోపాలరావు గారిని అపార్థం చేసుకున్నాను. ఆయన ఒక్కనాటికి చట్టానికి వ్యతిరేకమైన పని చెయ్యరు. తమ పలుకుబడితో నాకు ఉద్యోగాన్ని ప్రతిఫలాపేక్ష లేకుండా వేయించగలిగారు. కవరు చించేలోపుగా రవి మనసులో ఇన్ని భావాలు మెదిలాయి. వేణుగోపాలరావు గారిని కలుసుకుని వారికి హృదయపూర్వకంగా నమస్కరించి తన కృతజ్ఞతలు తెలియచేయాలని కూడా అనుకున్నాడు. కానీ రవి ఆశ మంచులా కరిగిపోయింది. మండు వేసవిలోని మిట్ట మధ్యాహ్నపు టెండలా చికాకు పరిచింది. ఆ కవరును అలాగే పుచ్చుకుని తనతో పాటుగా ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్ల దగ్గరకు శరవేగంతో పరుగు పెట్టుకుని వెళ్ళాడు. వాళ్లంతా ఒకే రకమైన సమాచారాన్ని అందించారు. డబ్బు తీసుకున్నవాడు ఆర్డర్స్ ఇవ్వక ఏం చేస్తాడు? ఈ ఉద్యోగాలు వస్తాయని మాకెప్పుడో తెలుసు. మావి పర్మనెంట్ పోస్టులు. అవును, వాళ్ళని పర్మనెంట్ పోస్టులు. జీవితంలో చక్కగా స్థిరపడిపోగలిగిన వాళ్ళు. తనది ఒక్క నెల మాత్రమే ఉంటే టెంపరీ పోస్టు, బట్ లైక్లీ టు బి కంటిన్యూడ్. తన బ్రతుకు ఎప్పటిలా మళ్ళీ అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది? దానికి ఒక్కటే కారణం, తను డబ్బు ఇవ్వలేదు. కాదు, ఇవ్వలేకపోయాడు. అందువల్లనే తనకు తగిన శాస్తి జరిగింది. అసలు ఉద్యోగం అనేది ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి ఈ తాత్కాలికపు ఉద్యోగాన్ని ఇచ్చారు. వేణుగోపాలరావు గారు నిస్సందేహంగా ఆత్మవంచన చేసుకున్నారు. లంచం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ తన దగ్గర కూడా ధైర్యంగా అడిగి తీసుకోగల ఆత్మస్థైర్యం ఆయనకు ఉండాలి. అప్పుడే తన లాంటి వాళ్లకు కూడా న్యాయం చేసిన వారవుతారు. అందరినీ ఆయన డబ్బు బహిరంగంగా అడిగి తీసుకున్నారట.
అంటే నమ్మకమైన మధ్యవర్తి ద్వారా. అలా తన దగ్గర కూడా అడిగి వసూలు చేయలేని తన అసమర్థతకు కేవలం తనను మాత్రమే ఆయన బలి చేశారు. మంచిగా బయటకు కనిపించాలి, ఇదో రకమైన ఆత్మవంచన. మానవత్వం లోపించిన దయాదాక్షిణ్యాలు అంటే లోకం కోసం చేసినవి తనకు అక్కర్లేదు. ఈ నెల రోజుల ఉద్యోగం లేకపోతే తనేమైనా మాడిపోతాడా? అసంభవం. రవి ఉద్రేకపడటం లేదు, బాధపడుతున్నాడు. అతని వ్యధ వేణుగోపాలరావు గారికి ఎలా అర్థమవుతుంది? అంతరాంతరాలలో ఎక్కడో మిరుకుమిరుకుమంటూ దాగి ఉన్న ఒక ఆశాకిరణాన్ని ఆధారంగా చేసుకుని ఆ నెల రోజుల ఉద్యోగాన్ని సక్రమంగా చేయగలిగాడు. ఆ తర్వాత ఊస్టింగ్ ఆర్డర్ అతని చేతికి వచ్చింది. దానితో పాటుగా అప్రయత్నంగా అతని నేత్రాలు రెండు కన్నీటి బుట్లను కూడా రాల్చాయి. భారంగా అడుగులు అడుగు వేసుకుంటూ వేణుగోపాలరావు గారి గదిలోకి వెళ్ళాడు. అతను వెళ్ళగానే, ఈసారి ఖాళీలు వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నారాయన ఏదో ఫైలు చూస్తూ క్లుప్తంగా. రవి గుండెలు పరువెక్కాయి. సార్, ఈ ఉద్యోగం అసలు ఇక రాకపోయినా నేను బ్రతకగలను, కానీ డబ్బు కారణంగా అభివృద్ధిలోకి రావలసిన నాలాంటి వాళ్లకు అన్యాయం చేయొద్దు. అర్హతలు ఉండి కూడా నేను అన్యాయం చేయబడ్డాను. ఇలా జరగటానికి గల కారణం మీకు బాగా తెలుసు. లంచాలు ఇవ్వనిదే పనులు జరగనప్పుడు, నాలాంటి వాళ్లకు దానిని ప్రతిఘటించే శక్తి లేనప్పుడు అయిష్టంగానైనా లంచాలు ఇవ్వటానికి స్థిరపడిపోతారు. అప్పుడు నీతి సగమైనా బ్రతికి ఉంటుంది అని ఆయన ముఖాన అనేసి బయటకు వచ్చేద్దామనుకుని అలా చెయ్యలేక, ఇక నాకు మీరు ఉద్యోగం ఇప్పించనవసరం లేదు సార్, నేనే నలుగురికి ఉద్యోగాలిచ్చే అంటే లంచం తీసుకోకుండా రోజు కూడా ఒకటి పస్తుంది గుర్తుంచుకోండి. చాలీ చాలని జీతాలతో సతమతమైపోయేవాళ్ళు ఓ పావల డబ్బులకి కక్కుర్తి పడ్డారంటే అర్థముంది, కానీ పెద్ద జీతాలతో పెద్ద ఉద్యోగాలు చేసే మీలాంటి వాళ్ళు కూడా అత్యాశతో ఇలా అడ్డుదారులు తొక్కుతుంటే మిమ్మల్ని ప్రభుత్వమే కాదు భగవంతుడు కూడా క్షమించడు అంటూ చెరచెరా బయటికి వచ్చేశాడు. వేణుగోపాలరావు గారు ఏమనుకుంటారోనని అతడు ఆ క్షణంలో ఆలోచించలేదు. రవి చేసింది విని సారథి కేకలేశాడు. పరిస్థితులతో రాజీ పడగల ఓర్పు ముఖ్యంగా నిరుద్యోగికి ఉండాలి. ఇలా తొందరపడినందువల్ల ఏమైనా నష్టం ఉంటే అది నీదే అవుతుంది, కానీ ఆయనది కాదు. రేపు ఆయన నీ మీద కక్ష పెట్టి ఆయనకు తెలిసిన వాళ్ళందరితోనూ నీకు ఉద్యోగం ఇవ్వద్దని చెప్తే నీ గతి ఏమవుతుంది? అలా చేస్తే మరో పాపం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నేను ఉద్యోగము చేసి బ్రతకనవసరం లేదు, ఎలాగైనా బ్రతకగలను. ఎటూ తిరిగి ఆయనకు నాకు ఉన్న తేడా ఒక్కటే, ఆయన లక్షాధికారిగా పరమపదిస్తారు, నేను పేదవాడిగా చేస్తాను. చేసిన పాపాలు అనుభవించటం కోసం ఆయన మరో జన్మను శిక్షగా పొందుతారు, నేను మాత్రం మరో జన్మను ఆశించటం లేదు అంతే అన్నాడు రవి దృఢచిత్తంతో. జన్మ సంగతి ఎత్తేసరికి సారథి తుల్లిపడ్డాడు. వీడికి కూడా ఇప్పటినుంచి ఈ ఆలోచనలేమిటని విసుక్కున్నాడు. అవునన్నయ్య, పొరపాటు నేను చేశాను. లంచం ఇవ్వటానికి ప్రయత్నించడం నాది తప్పే. ఇవ్వలేని వాడికి ఇవ్వగలవాడు అన్యాయం చేసినట్లే కదా, ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాను అన్నాడు రవి. తర్వాత చేయవలసిన దానిని గురించి ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈ కొంపుకు ఏదో శనిపట్టింది అంటూ సారథి పద్మ దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగిందండి అంది పద్మ. ఇంకేం జరగాలి, ఈ ఇంట్లో ఎవరి దారి వాళ్ళదిగా ఉంది. నిజమే, ఖాళీగా కూర్చుంటే అలాగే ఉంటుంది. నన్నేమో అత్తయ్య ఒక్క పని చేయనివ్వరు, ఒంటరిగా నా గదిలో కూర్చుంటే పిచ్చెక్కుతుంది. నన్నేం చేయమంటారు, అదే ఏ పల్లెటూరు అయితే పక్కింటి వాళ్ళైనా ఉంటారు, ఇక్కడంతా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళయ్యే, నాకు కూడా ఏదైనా ఉద్యోగం చూడండి అంది పద్మ. ఉద్యోగాలు ఉద్యోగాలు, నేనెక్కడ చూడను. కంపురం పుట్టుకొచ్చింది సారథికి. పద్మ చిన్నపుచ్చుకుంది. సారథి తిరిగి మామూలుగా మాట్లాడుతూ, ఎక్స్చేంజీలో రిజిస్ట్రేషన్ చేశావు కదా, అది వచ్చే రోజు వరకు ఆగాలి అన్నాడు నెమ్మదిగా. నా మనసు ప్రేరేపించినట్లుగా నేనేమి చేయలేకపోతున్నాను, ఇది నా అసమర్థతో అవకాశము లేకపోవటమో నాకు అర్థం కావటం లేదు. పద్మ, మరీ అంత తొందరపడుతుంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. ఏ పని చేసినా నాలుగు కోణాల నుంచి ఆలోచించి చేయటం అవసరం. మీరెన్నైనా చెప్పండి, నేను ఇంకా ఖాళీగా కూర్చోలేను, పిచ్చెక్కుతుంది. పిచ్చి నీకు కాదు నాకు పట్టేటట్లుగా ఉంది. ఎందుకండి అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? లేకపోతే ఏమిటి పద్మ, నీ మీద ఏవో బరువు బాధ్యతలు ఉన్నట్లుగా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు. నా మాట విడు పద్మ, నీ ఇంటిని నువ్వు నందనవనం చేసుకో. లేనిపోని ఆలోచనలు మనసుకెక్కించుకోవడం మంచిది కాదు. నిజమే, కానీ నా మనసు ఏదో చెయ్యమంటున్నది, నేను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాను. ఈతరాని వాళ్ళు లోతుకు దిగితే ఏమవుతుంది,
జీవితమనే ప్రవాహంలో మనం ముందు ఈదటం నేర్చుకోవాలి. పద్మకు సారథి చెప్పింది నిజమేనేమో అనిపించింది. మనసును అదుపులో పెట్టుకోకపోతే తనకే ప్రమాదమని తను ముందుగా తెలుసుకోవాలి. ముందు తన ఇంటిని తను స్వర్గం చేసుకోవాలి. అవకాశం లభించినప్పుడు ఇతరులకు చేయగలిగినంత సేవ చేయాలి. బ్రతుకు నూతిలో కప్పలా లేకుండా ఆదర్శవంతంగా ఉండాలి అనుకుని మనసును శాంతపరచుకుంది. ఆ రోజు నుంచి పద్మ తిరిగి ఉత్సాహంతో మెలగసాగింది. పుస్తకాలు చదవటం చాలా వరకు తగ్గించి ఇంటి పనులలో శ్రద్ధ చూపటం మొదలుపెట్టింది. నేనుండగా నీకెందుకమ్మా ఈ శ్రమ అంటూ శాంతమ్మగారు అంటున్నా పద్మ వినిపించుకోలేదు. ఈ మార్పు పద్మలో ఇంత త్వరగా కనిపిస్తుందని ఆమె ఊహించలేదు. పద్మ సారథికి అవసరమైన పనులను శ్రద్ధగా చూడటం అతనిని ముద్దుల్ని చేసింది. ఇల్లుని అందంగా అలంకరించటం, పూల మొక్కల్ని జాగ్రత్తగా పెంచటం ఒక నెల రోజుల్లో పద్మ చాలా మారిపోయింది అనిపించింది. సారథికి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. తన బ్రతుకు ముళ్ళబాటను దాటి బంగారు బాటలోకి అడుగుపెట్టినట్లేననుకున్నాడు. చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం, తల్లిని తమ్ముణ్ణి తన దగ్గరే ఉంచుకోవటం మొదలైనవి అతనికి దిగులు లేకుండా చేశాయి. ఆ రోజు రాత్రి విరబోసిన వెన్నెలలో తీయని ఊహల్లో తేలిపోతూ ఆరుబయట మంచం మీద పడుకుంది పద్మ. లేత గులాబీ రంగు చీర కట్టుకుని సారథి రాక కోసం ఎదురుచూస్తుంది. తనకు ఇంతకంటే ఏం కావాలి? కోరుకున్న భర్త లభించాడు. తనను తన వ్యక్తిత్వాన్ని గౌరవించే మనస్తత్వం అతనిది. అతని మనోమందిరంలో తనకు శాశ్వతమైన స్థానం ఉంది. ఈ జీవితం ఇలా సాగిపోవటం కంటే తనకేం కావాలి? పద్మ, ఎక్కడున్నావేమిటి అంటూ సారథి ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. నేనెప్పుడూ మీలోనే ఉంటాను అంటూ తన తలను అతని ఒడిలోనికి చేర్చింది పద్మ. మరి నేనెక్కడ ఉంటాను? ఇంకెక్కడ ఉంటారు? నాలో, నా మనసులో. అంటే నేను నాలోనే ఉన్నానన్నమాట. ఇద్దరి మధ్య అందమైన నవ్వులు. ఏవండి? పద్మ పిలుపులో ఆప్యాయత తొంగి చూసింది. మీరు ఆఫీసు నుంచి వచ్చే వరకు నాకు కాలం గడిచినట్లే ఉండదు. రోజు ఇంత ఆలస్యంగా వస్తుంటే ఎలా చెప్పండి? బజారుకెళ్ళి కూరలు తీసుకురావటంతో ఈరోజు ఆలస్యమైంది. అయినా రోజు మామూలుగా టైం ప్రకారమే వస్తున్నానుగా. ఏమో, మీరు ఒక్కరోజు ఆలస్యంగా వచ్చినా నేను సహించలేను. సరే, అలాగే, ఇక మీదట ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. పద్మ చిరుమందహాసం చేసి వెన్నెల మత్తుగా ఉంది. నా ఒళ్ళు చూడండి ఎంత వేడిగా ఉందో అంది అతనిని లతలా అల్లుకుపోతూ. రేరాజుకు సిగ్గువేసిందేమో. మబ్బుల మాటకు వెళ్ళి తొంగి చూస్తున్నాడు. రోజులు సాఫీగా గడిచిపోతున్న ప్రతి మనిషికి తనను గురించి, తన భవిష్యత్తుని గురించి ఆలోచన రాకుండా ఉండదు. ప్రస్తుతం రవి జీవితం ఏ లోటు లేకుండా సాగిపోతుంది. అయిన వాళ్ల మధ్య ఆదరాభిమానాల వెలితిని చవిచూడకపోయినా అతనిని నిరంతరం తనను గురించి సమస్య పీడుస్తూనే ఉంది. వేణుగోపాలరావు గారిని తిరిగి ఉద్యోగం అడగాలని అతనికి అనిపించటం లేదు. అసలు ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే అతనికి మనసు ఒప్పటం లేదు. తన శక్తి వంచన లేకుండా అనేక చోట్ల ప్రయత్నించాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చాడు. ఫలితం శూన్యమైంది. డబ్బు మంచినీళ్ళప్రాయంగా ఖర్చవటమే కానీ తనకు ఉద్యోగం రాకపోవటం రవిని తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్నాళ్ళిలా తను ఒకరి పంచిన కాలం గడపాలి? తనను పోషించవలసిన బాధ్యత వాళ్ళకేముంది? అతని భావాలకు మైనారిటీ చెల్లిపోయింది. అన్నీ ఉన్నా ఖాళీగా, నిష్ప్రయోజకుడిగా కాలం గడపటం ఎంత కష్టమో అతనికి అర్థమైంది. ఇల్లు వదిలి పారిపోదామా అనిపించింది. పారిపోయి ఏం చేయాలి అనే ఆలోచన ఇప్పుడు రాదు. మాడిన డొక్క ఏమి చేయాలో చెబుతుంది. ఒక సుముహూర్తాన రవి అనుకున్నంత పని చేశాడు. అతను వెళ్ళేటప్పుడు ఒక్క 10 రూపాయలు మినహా మరేమీ వెంట తీసుకెళ్లలేదు. రవి అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది తెలియక శాంతమ్మగారు బెంబేలు పడిపోయారు. సారథి చిన్నవాడేమి కాడుగా, వాడే వస్తాడు, ఏదో ఉద్యోగ ప్రయత్నంలో ఉండి ఉంటాడు అనుకున్నాడు. పద్మ శాంతమ్మగారికి ధైర్యం చెప్పింది. వస్తాడులే అత్తయ్యా అంటూ. కానీ ఆమెకు కూడా సందేహంగానే ఉంది. ఒక 1 వారం రోజుల తర్వాత రవి దగ్గర నుంచి ఒక లెటరు వచ్చింది. పద్మ ఆతురతగా లెటరు అందుకుని చించి వేగంగా చదవసాగింది. దేవతలాంటి వదినకు నమస్కారములు. మీ ఇల్లు ఒక దేవాలయము. దేవాలయములో కదలకుండా ఉండచోటనే ఎప్పుడూ కూర్చుండేవి దేవుని ప్రతిరూపాలు మాత్రమే. భగవంతుడు ఎప్పుడూ లోక కళ్యాణం కోసం నిరంతరము శ్రమిస్తూనే ఉంటాడు. మీ ఇంట్లోని వాళ్ళు కూడా అంతే. అమ్మ నాకు తెలిసినప్పటి నుంచి కూడా శ్రమజీవి. క్షణం వృధా చెయ్యకుండా తనకు చేతనైన పని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మకు మీ దగ్గర ఉండటానికి అర్హత ఉంది. అన్నయ్య చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు నా వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటావు. మీరంతా మంచివాళ్ళు.
మీకు కపటం తెలియదు, కృత్రిమంగా బతకటం తెలియదు. మీవి మంచి మనసులు. నువ్వే చెప్పు వదిన, ఏ పని పాట లేకుండా మీ మధ్య నేనేలా ఉండను? చితికి చీకటిలో కలిసిపోతున్న మా సంసారంలోకి వెలుగువై ప్రవేశించావు. చీకు చింతలను మాకు దూరం చేశావు. ఈనాడు నేను బయటకు వెళ్ళటానికి నాకు చక్కని స్వేచ్ఛ లభించింది. నేను దేశసేవ చేయటానికి వెళ్ళిపోతున్నాను. జవానుగా నేను సెలెక్ట్ అయ్యాను. లంచం ఏమీ తీసుకోలేదులే. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఏర్పడింది. మీలాంటి మంచివాళ్ళు హాయిగా బ్రతకటానికి నేను సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటాను. ఇప్పుడే కాదులే, ఇంకా శిక్షణ పొందాలి. చాలా తతంగా ఉంది. నేను రేపే బెంగళూరు వెళుతున్నాను. ఏమీ భయం లేదు వదిన. నాతో కూడా నా తోటి సోదరులు 6 మంది ఉన్నారు. నాకిప్పుడెంతో ఆనందంగా ఉంది. మనిషి తన కోసం తను బ్రతకడం కంటే ఇతరుల కోసం బ్రతకటంలో ఎంతో తృప్తి ఉంది. గాంధీ మన మధ్య పుట్టి మన కోసం బ్రతికి మన కోసమే తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. నేను కనీసం మనిషిని కావాలని అనుకుంటున్నాను వదిన. అమ్మకు నేనెంతో రుణపడి ఉన్నాను. ఆమెను వదిలి కనీసం చెప్పకుండా ఇలా వచ్చేశాను. ఇక ఆవిడ బాధ్యత నీదే వదిన. నీ పుణ్యం ఊరికే పోదు. నా ఈ ఒక్క కోరికను మన్నిస్తావనే నమ్మకం నాకుంది. అన్నయ్యకు అమ్మకు నా నమస్కారాలు అందచేయి. ఈసారి ఉత్తరంలో నా అడ్రస్ కూడా రాస్తాను. నమస్సులతో నీ మరిది రవి. పద్మకు గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె సజల నేత్రాలు అప్రయత్నంగా వర్షించటం ప్రారంభించాయి. రవి, నీలో ఇంత లోతైన భావాలు దాగి ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ క్షణం వరకు నిన్ను నేను ప్రత్యేకంగా చూడలేకపోయాను. నీది తక్కువ మాట్లాడి ఎక్కువ చేసే గుణమని నిరూపించుకున్నావు. నిన్ను నేను వెదిత హృదయంతో ఇప్పుడు అభినందిస్తున్నాను. కానీ కాలక్రమాన నేను నవ్వుతూ నిన్ను చూసి గర్వపడే రోజు కూడా వస్తుందనే ఆశ మాత్రం నాలో ఉంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ మీద ఏర్పడిన గొప్ప భావన నువ్వు మాకు దూరంగా వెళ్ళటాన్ని గుర్తించకుండా ఉండలేకపోతుంది. ఇది నా బలహీనత కావచ్చు. ఇక ఈ క్షణం నుంచి నీ తల్లి నా అత్తయ్య కాదు, నాకు తల్లే అంటూ మనసులో రవి మిలిటరీ డ్రెస్సులో కనిపించగా అతనితో చెప్పింది పద్మ. సారథి ఆఫీసు నుంచి రాగానే లెటరు చూపించి అతను దానిని పూర్తిగా చదివే వరకు చూస్తూ నిలబడింది. సారథి గుండెల్లో కొండలు కదిలాయి, రైళ్లు పరిగెత్తాయి, నదులు పొంగాయి. అతని కళ్ళు వర్షించలేదు, చేతులు వణకలేదు, కానీ మనసు క్షోభిస్తుంది. ఏమిటండి అలా అయిపోతున్నారు? పద్మ అతన్ని చూసి కంగారు పడకుండా ఉండలేకపోయింది. నేను తట్టుకోలేని దెబ్బ కొట్టాడు, సారథి దాద్గతిక స్వరంతో అన్నాడు. మీరే ఇంత అధైర్యపడితే ఎలా చెప్పండి? నేను నిబ్బరంగా ఉండలేదు అంది పద్మ. సారథి కళ్ళు ఒక్కసారిగా చింతనొప్పిలా మెరిశాయి. వాడు నీకు తమ్ముడు కాదుగా అన్నాడు కఠినంగా. పద్మ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నాయి. నిజమే, నేనే పొరబడ్డాను. రవి నాకు తమ్ముడెలా అవుతాడు? మరిది అవుతాడు. కానీ పద్మ, వాడిలా వెళ్ళిపోవటానికి కారణం ఏమై ఉంటుంది? ఇక్కడెక్కడ ఉద్యోగం దొరక్కపోవటమే. అంత మాత్రానికి వాడు చెప్పకుండా వెళ్ళిపోతాడా? అనుబంధాల విలువ తెలియని మనిషి, ఈ సంగతి అమ్మకు తెలిస్తే బ్రతుకుతుందా? తెలియనివ్వటం ఎందుకు? ఉద్యోగానికే దూర ప్రాంతం వెళ్ళాడని చెబుదాం. శాంతమ్మగారు వాళ్ళు చెప్పింది నమ్మారు. ఎక్కడో ఒక చోట వాడికి ఉద్యోగం వచ్చింది, నాకది చాలు అని దేవుడికి భక్తితో అర్చన చేయించారు. సారథి మాత్రం ఈ షాకును తట్టుకోలేకపోయాడు. ప్రాణాలతో చెలగాటమాడే ఉద్యోగాన్ని వాడు తెలిసి తెలియని జ్ఞానంతో కోరుకున్నాడు. నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేను వెళ్ళనిచ్చేవాడిని కాదు అన్నాడు పద్మతో. ముందుగా చెప్పి ఉంటే నేను వెళ్ళనిచ్చేదానిని కాదు, కానీ ఇప్పుడు అతను చేసింది మంచి పనేనేమో అనిపిస్తుంది అంది పద్మ గంభీరతను ముఖాన పులుముకుని. సారథి కోపంతో ఊగిపోయాడు. అవును, వాడిక్కడ ఉండటం నీకు కష్టంగానే ఉంటుంది, కానీ వాడు నా తోడబుట్టినవాడు. నాకు బాధగా ఉంది. పద్మకు అతనితో ఇక మాట్లాడాలనిపించలేదు. అమ్మ బాధ్యత నీకు అప్పచెప్పాడు మూర్ఖుడు. నీ మీద వాడికింత నమ్మకం ఎలా కలిగింది? నమ్మకాలు ఎలా కలుగుతాయో చెప్పటం కష్టం అంది పద్మ నిర్లిప్తంగా. ఆవేశం తగ్గిన తర్వాత తను ఎంత తెలివి తక్కువగా మాట్లాడింది సారథి తెలుసుకోగలిగాడు. తామందరికీ పద్మ మేలు చేసిందే కానీ ఎవరి మనసు నొప్పించేటట్లుగా ప్రవర్తించలేదు. అలాంటి పద్మన తను తేలికగా మాట్లాడింది. పద్మ, నేను ఉన్నత శిఖరాలను అధిరోహించిన వాడిని కాదని నా ప్రవర్తనే రుజువు చేసింది. నన్ను క్షమించు పద్మ. మీరు నన్నేదో అన్నారనే బాధ కన్నా నేను నాలో పెంచుకున్న సారథి ఒక్కసారిగా ఎంత చిన్నవాడైపోయినందుకు మాత్రం ఎక్కువ ఆవేదననే అనుభవిస్తున్నాను. సారథికి తనెవరో చంప మీద కొట్టినట్లనిపించింది.
ఒకరి మీద పెనవేసుకున్న ప్రేమానురాగాలు మరొకరిని కించపరిచేవిగా ఉండకూడదు. మీకు ఆ మాత్రం కూడా తెలియదని తెలిసిన ఈ క్షణం నాకు నిజంగా దురదృష్టకరమైంది. అయిపోయింది. సారథి శ్రమించి కట్టుకున్న సంస్కార భవనం కూలిపోయింది. జీవితంలో కొన్నింటిని పోగొట్టుకుంటే వాటిని తిరిగి ఎప్పటికీ పొందలేము. ఒకవేళ పొందినా ముందుగా పోగొట్టుకున్న వాటికి తర్వాత పొందిన వాటికి మనకు చాలా తేడా కనిపిస్తుంది. మంచి మీద మనిషి మీద నమ్మకం ఉన్న పద్మ మనసు నిశ్చలంగా ఉన్న సరోవరం లాంటిది. అందులో సారథి ఉన్నట్లుండి ఒక రాయి విసిరాడు. మనసును గాయపరచడానికి ఒక చిన్న సంఘటన చాలు. తనను ఆయన అర్థం చేసుకుంది ఇంతేనా? అత్తయ్య బాధ్యతను తనకు అప్పచెప్పటం రవి మూర్ఖత్వమా? రవి వెళ్ళిపోవటం తనకు కష్టం కలిగించలేదా? తన వల్ల ఆయన పొందిన ప్రయోజనాలే తనను ఆయన గౌరవించటానికి ప్రేమించటానికి కారణాలా? తన వ్యక్తిత్వం అందుకు కారణం కానే కాదా? ఆయనను తను హృదయపూర్వకంగా ప్రేమించింది. మరి ఆయన కూడా అలాగే చేసి ఉంటే ఇంత చిన్న విషయంలో బయటపడటం సాధ్యమా? పద్మమతిలో ప్రశ్నలే పుడుతున్నాయి, కానీ సమాధానాలు ఆమెకు దొరకటం లేదు. తను ఎంత తేటగా బ్రతుకుదామనుకున్నా ఏదో ఒక కారణంతో అది ఆమెకు సాధ్యపడటం లేదు. మనసు పెట్టే ఘోష ఆమె వినకుండా ఉండలేదు. చెయ్యాలని అనుకున్న దానికి చేసిన దానికి మధ్య పొంతన కుదరకపోతే ఆమె సహించలేదు. జీవితం శాపం అనుకుని తను బ్రతకలేదు. జన్మకు శిక్షగా భావించటం కంటే నరకం మరొకటి లేదు. అది శిక్ష అయితే కావచ్చు, కానీ వరమనుకుని బ్రతకటంలోనే సుఖం ఉంది. జీవిత భాగస్వామి అయినవాడు పరాయివాడుగా ఒక్కసారైనా మాట్లాడటం తనెలా సహించగలదు? అలా సహించిన రోజున జీవితం శాపమవుతుంది, కానీ వరమెలా అవుతుంది? పద్మకు పరిస్థితులతో రాజీ పడటం అంటే ఏమిటో చిన్ననాటి నుండి తెలియదు. రాజీ పడటం అంటే ఓడిపోవటమేనని ఆమె భావన. అందుకే ఆమె అంత తేలికగా దేనితోనూ రాజీ పడలేదు. అసలు అలాంటి స్థితి ఆమెకు ఇంతవరకు కలగలేదు. తెల్లగా మెరుస్తున్న తారకలతో ఆకాశం అందంగా ఉదయించింది. వాలుకుర్చీలో కూర్చుని నింగిలోకి చూస్తుంది పద్మ. మదిలో కలవరం రేఖగా సారథి మరో కుర్చీ వేసుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు. పద్మ, ఉద్రేకంలో ఏదో అన్నాను, జరిగింది మర్చిపో. రవి నిన్నుగా గౌరవించాడు, నీలో దేవతను చూడగలిగాడు. నా జీవితానికి అర్ధానివి పరమార్ధానివి నువ్వే, నువ్వు లేని నాకు అంతా శూన్యమే అంటూ సారథి ఆమె చేతుల్ని తన చేతిలోనికి తీసుకుని ఆశగా ఆమె సమాధానం కోసం చూడసాగాడు. మర్చిపోక నేనేం చేస్తాను చెప్పండి. నా సర్వస్వం మీకు ఏనాడు అంకితం చేశాను. ప్రేమించినా ద్వేషించినా నేను మీ చేతుల మీదుగా మట్టి కావలసిన దాన్ని. పద్మ లోపల ఉన్నది పూర్తిగా బయటపెట్టలేకపోయింది. నాకు తెలుసు పద్మ, నీది క్షమించగల హృదయం, సున్నితమైంది. సున్నితమైన వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదూ. అవును, కాదని ఎవరంటారు? కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజమేలింది. నేను నర్సు ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది పద్మ కొంచెం సేపు ఆగిన తర్వాత. బాగుంది, పట్టభద్రురాలివి, నర్సు ట్రైనింగ్కి వెళ్ళటమేమిటి? నీకు కూడా రవిలాగా ఏమైనా పిచ్చిపెట్టిందా? సారథి ఈ ధోరణికి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు. మధ్యలో రవి సంగతి ఎందుకు? నాకు ఈ ట్రైనింగ్కు వెళ్లాలని ఉంది, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు తమకు అయిష్టమైన అభిప్రాయంతో రాజీ పడాలి. నాకు ఇష్టమైంది మీకు ఇష్టం కానప్పుడు నేను ఏం చెయ్యాలి? పెద్ద చిక్కులో పడ్డాడు సారథి. పద్మ ఎంత తెలివైంది అనుకున్నాడు. మాట్లాడరేం? పద్మ ఊరుకోలేదు. సారథికి మనసులో దేవినట్లయింది. పద్మ ఇలా వింతగా ప్రవర్తించడానికి కారణమేమిటో అతనికి అర్థం కావటం లేదు. పద్మ, నన్ను అర్థం చేసుకో. మన ఉభయులలో ఏ ఒక్కరికైనా ఇష్టం లేని దానిని మనం చేయటానికి ప్రయత్నించకూడదు అన్నాడు లాలనగా. పద్మకు అతను చెప్పింది నిజమేననిపించింది. పోనీ ఓ పని చేస్తాను, నేను నర్సుగా ఉండటం మీకు ఇష్టం లేదేమో, మెడిసిన్ చదువుతాను, డాక్టర్నవుతాను, నాకు బీఎస్సీలో మంచి మార్కులు వచ్చాయి అంది. ఆమె కళ్ళల్లో కొత్త కాంతులు వెల్లివిరిశాయి. అంటే నేను పరువును గురించి వెనుకాడనానా నీ ఉద్దేశం? అలాంటిదేమీ లేదు పద్మ, నీ వల్ల నాకు కలిగిన అంతస్తుతో ఇదివరలో నాకున్న అంతస్తును మరిచిపోలేను. సరే, నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. సారథి మాటల్లో నిష్ఠూరమేమీ లేదు. నా ఇష్టం కాదండి, మీకు కూడా ఇష్టమైతేనే అంది పద్మ. ప్రయత్నించు పద్మ, నేను ఒక నర్సు భర్తనైనా డాక్టర్ భర్తనైనా ఒకటిగానే ఉండగలను. నిజమే, మీ ప్రోత్సాహం ఉంటే నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. అర్హతలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ సీటుకు కూడా అప్లై చేస్తాను. అలాగే,
నా ప్రోత్సాహము ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. పద్మ అభిష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నా ఆమె మరో మెట్టు పైకి వెళ్ళటం అతనికి ఆనందంగానే ఉంది.